రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇంకా డబ్బులు ఇవ్వకపోవడంతో రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలకు దాదాపు 5,000 కోట్ల రూపాయలను వడ్డీలతో సహా చెల్లించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అన్నదాతలు ఉరితాడుతో వినూత్న నిరసనకు దిగారు. రైతులకు చెల్లించాల్సిన సొమ్మును ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో మళ్లించడం సిగ్గుచేటని విమర్శించారు. ఆరుగాలం కష్టపడే అన్నదాతను చిన్న చూపు చూడటం తగదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణితో సామాన్యుల ఉపాధి కోల్పోయారని, ఇప్పుడు రైతులు కూడా ఉపాధి కోల్పోయిన రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్నదాతలకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని మాధవ నాయుడు హెచ్చరించారు. సార్వాలో రైతులు అన్ని రకాలుగా నష్టపోయారు. తర్వాత దాల్వాలో 4 బస్తాలు పండించుకుని మిల్లులకి ధాన్యం తోలితే 3 నెలలు అయిపోయినా ధాన్యం డబ్బులు పడలేదంటే ఆ రైతు ఎండనగా వాననగా రేయనగా పగలనగా ఆ పొలం గట్లంతా తిరిగి కష్టపడి డబ్బులేం అప్పులు తెచ్చుకుని వడ్డీలు తెచ్చుకుని పండిస్తే మళ్ళీ ఆ వడ్డీలు కట్టుకునేటువంటి పరిస్థితి ఎప్పుడైతే వెంటనే ధాన్యం డబ్బులు వేస్తారో అప్పుడే కలుగుద్ది. కానీ 3 నెలలైనా ధాన్యం డబ్బులు ఇవ్వకపోతే ఇంకా ఎంత వడ్డీలు పెరిగిపోతాయి రైతులకి? ఇది చరిత్రలో ఎప్పుడైనా, స్వతంత్రం వచ్చింత కాలమైంది, చరిత్రలో ఎప్పుడైనా ఉందా రైతులు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పడినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? మీకు తెలీదా రైతులు ఏ రకంగా కష్టపడుతున్నారో? రైతులు కష్టపడితేనే మనం ఈ దేశం ఆధారపడింది తిండి మీద అనేది మీకు తెలీదా? ఎందుకు ఇంత చిన్నచూపు రైతుల పట్ల అని ఒక పరిపాలన అడుగుతున్నాం. ఈ రకంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మళ్ళీ మీరు ఈ రకంగా రైతుల పట్ల చిన్నచూపు చూస్తూ రైతులు అన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, నిలదీస్తూ ఉన్నాం. ఏంటి రైతులకు ఇవ్వాల్సిన డబ్బు మీరు వేరేట్లకు డైవర్ట్ చేసుకోవడం ఏంటి? సిగ్గుందా లేదా మీకు? అంటే రైతుల్ని ఏం చేయమని, రైతులు ఆత్మహత్య చేసి చచ్చిపోవాలా?